ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ చరిత్ర సృష్టించిందన్నారు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వెలువడిన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఫలితాల్లో వైఎస్ఆర్సీపీ అధిక స్థానాల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించిందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రజల నమ్మకంతో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కనీవిని ఊహించని స్థాయిలో ప్రజలు విజయాన్ని అందించారన్నారు. గెలిచిన అభ్యర్థులు ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవస్థలను అడ్డం పెట్టుకుని టీడీపీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా ప్రజలు మాత్రం విశ్వసనీయతో తిప్పికొట్టారన్నారు. రాష్ట్రంలో మునిపెన్నడూ లేని విధంగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో 98% మంది వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు అధిక మెజారిటీతో గెలిచారు. అందుకు నిదర్శనమని అన్నారు. నియోజకవర్గ పరిధిలోని 47 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 6 స్థానాలు వైసీపీ ఎన్నికయ్యారు. 41 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగగా 37 స్థానాలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుపొందారన్నారు. సంఘం బైపాస్ కనాలు కావచ్చు, సిపిఐ బైపాస్ కనాలు కావచ్చు, అనేక కాలువలు ఈరోజు మనకి శాంక్షన్ చేయడం వల్ల ఈరోజు ప్రతి ఒక్క ఎకరాకి కూడా నీరు అందించే పరిస్థితి ఈరోజు మనకి కల్పించడం నిజంగా ఈరోజు రైతాంగం అంతా కూడా మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వినపడి ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి అనేక ఇండస్ట్రీస్ ఏపీఐసి ద్వారా అనేక పార్కులు కాబోతా ఉన్నాయి. అదేవిధంగా రామాయపట్నం పోర్టు లాంటి పోర్టు ఈరోజు కావలికి అతి సమీపాన కాబోతా ఉంది. దాంతోపాటు ఈరోజు ఫిషింగ్ హార్బర్ ఈరోజు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. విమానాశ్రయం కూడా టార్గెట్ 2024 మార్చి కదా ఆ ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ చేసి ఇక్కడి నుంచి విమాన సర్వీసు ఆపరేషన్ చేయాలని కూడా నిర్ణయించటం, అదేవిధంగా కావలి పట్టణాలు ముఖ్యంగా కావలి ట్రంక్ రోడ్ని 8 కిలోమీటర్స్ ఈరోజు ఎండ్ టు ఎండ్ కాంక్రీటు 10 ఫీట్ ఫుట్పాత్ వేసి అభివృద్ధి పరచడం, ఆ వర్క్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అవటం, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ ప్రభుత్వం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మా కావలికి ఇవ్వడం వల్లే ఈరోజు ప్రజలంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద కావచ్చు మా మీద కావచ్చు నమ్మకంతో ఈరోజు ఇంతటి ఘన విజయాన్ని ఇస్తున్నారని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు అంతేకాకుండా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా విద్యకి ఏ విధంగా ప్రోత్సహిస్తున్నాడో, ఈరోజు ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మకి ఏ విధంగా ఒక భరోసా నేనున్నాను మీ పిల్లవాడిని చదివించేదానికి, యూకేజీ నుంచి పీజీ దాకా చదివించేదానికి నేనున్నానని అన్ని విధాలుగా ఈరోజు స్కూల్స్ ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాడో మనం చూస్తున్నాం. ఆ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని స్కూల్స్కి పంపేదానికి అమ్మఒడి పథకం ద్వారా ఏ విధంగా ఆదుకుంటున్నాడో మనం చూస్తున్నాం. ఉన్నత విద్య చదువుకునే దానికి ఫీజు రీయింబర్స్మెంట్